वेलकम टू इंदारा श्रीनिवासराव यूट्यूब चैनल मन अनंतपुर जिला कल्याण दुर्गम गोवर्धनगिरी गोशाला गंगाधर गारु सो वीर इकड़ 150 आवल तो गोशाला निर्वहिस्तुन्नारु सो ई गोशाला 150 आवलु वीट द्वारा वो गोशाला ए विधंगा निर्वहिस्तुन्नारु सो गोशाला वच्चे मनकु इब्बंदुलु एवि వీటి వల్ల వీటిని ఎలా నిర్వహిస్తున్నారు వీటి నుండి వచ్చే గోమయం గాని గోమూత్రంతోని వీరు ఎరువులను ఏ విధంగా తయారు చేస్తున్నారు దీని మెయింటెనెన్స్ ఏ విధంగా చేస్తున్నారు అనేది వీరు దాదాపు 7 సంవత్సరాల నుండి గోశాల నిర్వహిస్తున్నారు సో ఈ గోశాలలో వీరికున్న అన్ని అనుభవాలు మనం వీరిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే సార్ సార్ మీరు గోశాల ఇప్పుడు ఇది 7 సంవత్సరాల నుండి నిర్వహిస్తున్నారు మొట్టమొదటి గోశాల నిర్వహించాలి అనేది మీకు అంటే ఉద్దేశం ఎలా వచ్చింది దీనికి కారణం ఏంటి సార్ గోశాలా నిర్వహించాలని ఉద్దేశం ఎందుకు వచ్చింది అనేది నేను కరెక్ట్ గా చెప్పలేను సార్ ఒక 7 సంవత్సరాల క్రితం మా ఇంటి ముందు రోజు ఆవులు వచ్చేది ఆవులకు నేను మేత పెట్టేవాడిని ఆ ఆవుల సంఖ్య పెరిగేకొద్దీ చుట్టూ నైబర్స్ తో సమస్య అయిన నుంచి అనుకోకుండా నేను ఒక గోశాల ప్రారంభం చేయడం జరిగింది అది భగవంతుని కృప ఆయన ఆజ్ఞతో రెండు గోల్తో స్టార్ట్ చేసింది అది 150 గోల్తో హ్యాపీగా ఉన్నాను అది గోశాల విషయం సార్ అయితే గోశాల మీరు 7 సంవత్సరాలు నిర్వహిస్తున్నారు ఇది ఎంత సార్ ఈ ఏరియా ఎంత మీరు తీసుకున్నారు మొత్తం ఇదంతా 4.5 ఎకరాలు పార్ట్ పోతే దీనికి 1 ఎకరా గోశాలకి ఇంకా 3 ఎకరాలు పండ్ల తోటలకి పెట్టాను సార్ నేను మొత్తం దీనికి అది మీతది పండ్ల తోట ఎన్ని సార్ ప్రస్తుతం ఎన్ని ఆవులు ఉన్నాయి మీరు స్టార్ట్ చేసినప్పటి నుండి ఆవులను ఎక్కడైనా తీసుకొచ్చిందా లేదా లేకుంటే ఇక్కడ ఇవన్నీ సంతత అభివృద్ధి చెందినాను నేను ఫస్ట్ 2 ఆవులతో స్టార్ట్ చేసిన మధ్యలో మధ్యలో ఎవరైనా కసాయికి తీసుకుపోతా ఉన్నప్పుడు మార్కెట్కి పోయి నా జోబుల్లో డబ్బులు ఎంత ఉంటే అంత 2 ఆవులు పర్చేజ్ చేసేవాడిని ఆ తర్వాత ఇక్కడ సంతతి బాగా అభివృద్ధి అయింది నేను పర్చేజ్ చేసినది మాక్సిమం 7 ఏళ్ళలో 30 ఆవులు పర్చేజ్ చేసింట కానీ మిగిలిన 110 ఆవులు ఇక్కడే డెవలప్ అయ్యింది ఈ లోపల ఆశితేరి ముసలి ఆవులు అనారోగ్యంతో దూడలు చనిపోయిండే పోగా నికరంగా 150 ఆవులు నా దగ్గర ప్రస్తుతానికి మిగిలినాయి సార్ గోశాల మీరు 7 సంవత్సరాలు నిర్వహిస్తున్నారు సో దీని మెయింటెనెన్స్ చాలా ఉంటుంది సో ముఖ్యంగా ఇటువంటి ఆవులని చూడాలంటే వీటిని నిర్వహించాలంటే వర్కర్స్ కూలీల సమస్య అనేది మన వ్యాపారంలో చూస్తున్నాం ముఖ్యంగా గోశాలను ఆవులను చూడాలంటే చాలా ఒక వర్కర్స్ అనేది కూలీలు అనేది ఉండాలి మీరు ఒక్కరే మొత్తం చూడలేరు సో వీటికి ఎవరైనా ఎక్కండి మీరు వర్కర్స్ తీసుకురావడం జరిగింది వీటిలో ఏమన్నా మీకు ప్రాబ్లం సమస్య ఏమన్నా ఏర్పడ్డదా నిజంగా నీకు గో మీద ప్రేమ ఉండి పెద్ద డ్రీమ్ పెట్టుకుంటే సమస్య అనేది చాలా చిన్నగా ఉంటుంది సార్ కానీ నీకు డ్రీమ్ లేకుండా ఉంటే నీ కొడుకుని ఓటో క్లాస్ కూడా చదివించలేవు 150 ఆవుల గోవుల గోశాల మెయింటైన్ చేయడము ఎంత సులభమో నీకు పుట్టిన ఒక కొడుకుని కార్పొరేట్ స్కూల్లో చదివించడం అంత కష్టం అది నీకు సులభంగా వచ్చింది ఇది నీకు కష్టంగా వచ్చింది అంటే నీకు డ్రీమ్ లేదు అని నేనంట నువ్వు ఎప్పుడైతే డ్రీమ్ పెట్టుకుంటావో వర్కర్లు దొరుకుతారు మేత దొరుకుతుంది వనరులు దొరుకుతాయి ఎట్లా చేయాలన్న నాలెడ్జ్ ఉంటుంది డ్రీమ్ లేకోకుండా ఏదో ఊహించి నువ్వు గోశాల మెయింటైన్ చేయాలనుకుంటే నీకు కష్టాలే కనిపిస్తాయి నువ్వు కష్టాల గురించి ఆలోచన చేస్తే కష్టాలే వస్తాయి ఏ విధంగా అంటే రాముడు ఉంటాడు కృష్ణుడు ఉంటాడు రామ 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 అని పిలిస్తే ఎప్పటికీ కృష్ణుడు రాడు రాముడే వస్తాడు నువ్వు గోశాల పెట్టి కష్టాలు 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 అంటే కష్టాలే కనుస్తాయి కానీ సుఖాలు ఎప్పటికీ రావు సుఖాలు కానరావు కష్టాలు అనేది దీంట్లో నెగ్లిజబుల్ టోటల్ సుఖము ఆనందమే ఉంది దానికి నేను కావాల్సిన బెస్ట్ ఎగ్జాంపుల్స్ నేను మీకు ముందు ముందు ఇవ్వగలుగుతా ఇప్పుడు గోశాల మీరు ఇందులో 150 ఆవులు ఉన్నాయి వీటికి దీనికి సంబంధించిన పశుగ్రాసం కావాలి సో ఆ పశుగ్రాసం మీరు అంటే ఎక్కడి తీసుకొస్తున్నారు దానికి ఏ విధమైన ఏర్పాట్లు చేసిండ్రు ముఖ్యంగా ఈ గో నుండి వచ్చే పాలను మీరు ఏ వాటి నుండి పాలు వస్తాయి ఏం చేస్తున్నారు గోమయం కానీ గోమూత్రం కానీ వీటి ద్వారా మీరు ఏ విధంగా మీరు చేస్తున్నారు నాకు భగవంతుడు ఏం చెప్పినాడు గోవులను సంరక్షించేయని నన్ను ఒక కాపలాదాడిగా పెట్టినాడు ఈ గోవులంతా కాపాడేది ఆయనే పోతే నేను గోవులు కాపలాకి పెట్టినప్పుడు ఏమవుతుందప్ప అంటే మనం పర్ఫెక్ట్ డ్రీమ్ మనం ఒక ఇల్లు కట్టుకోవాలా అనుకున్నప్పుడు చుట్టూ ఉండే వనరులన్నీ గమనిస్తాం వనరుల్ని గమనించి అడి ఇల్లు కట్టుకుంటాం నీటి సౌకర్యం ఉందా లేదా మనకి సెక్యూరిటీ ఉందా లేదా
మనము ఇంట్లో ఎవరు లేకపోకుండా మన ఇల్లు కాపాడబడుతుందా లేదా చూసా. అదేవిధంగా మనం గోశాల పెట్టినప్పుడు గోవుకి అత్యంత ముఖ్యమైన నీరు గడ్డి అవైలబిలిటీ ఉందా లేదా చూసుకొని మనం గోశాలను పెట్టుకుంటే గోశాల మెయింటెనెన్స్ చాలా 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 సులభం. ఇంచుమించు మెయింటైన్ చేస్తున్నానన్న ఫీలింగ్ కూడా రాదు. సో ఇప్పుడు వీటి నుండి వచ్చే పాలు కానీ మీరు వాటి నుంచి గోమయము గోమూత్రం వీటిని ఏ విధంగా చేస్తున్నారు? నేను సర్వీస్ గోశాల కానీ మిల్కింగ్ గోశాల కాదు. అంటే నేను గోమయము గోమూత్రం నుంచే గోవు ప్రేమతో ఇచ్చిన గోమయము గోమూత్రం నుంచే ఇన్కాన్ని డెవలప్ చేస్తున్నాను తప్ప ఆవు పాలతో చేయను. ఎవరిన వస్తే చంటి పిల్లలకు కానీ పూజలకు కానీ వస్తే పావు లీటర్ అర లీటర్ ఫ్రీ ఇస్తాం కానీ డబ్బులు నేను తీసుకోను. అన్నీ దూడలకే వదిలేస్తాం. మా ఇంటికి 1 లీటర్ 2 లీటర్లు తీసుకుంటాం. ఇటు వర్కర్లు తీసుకుంటారు. పోతే మా గోశాల్లో ఆవు పాలు ఉచితము, గోమూత్రము గోమయము. 1 గ్రాము గోమూత్రం తీసుకున్నా 1 గ్రాము గోమయం తీసుకున్నా డబ్బులు ఇవ్వాల్సిందే. ఇది నా సిస్టమ్. ఎందుకంటే గోవు ఉన్నంత వరకు గోమూత్రం గోమయం ఇస్తుంది, పాలు మాత్రం గోవు ఉన్నంత వరకు. నువ్వు ఎప్పుడైతే పాలు నాశిస్తావో గోవు వీకైపోతే దాని మీద నీకు ప్రేమ ఉండదు, దాన్ని సేవ్ చేసుకోవాలనే ఆలోచన ఉండదు, దాన్ని కషాయకి వదిలేసే రేంజ్ మెయింటైన్ చేస్తావు. కాబట్టి గోమూత్రము గోమయం మీదే కాన్సన్ట్రేషను. గోవు ఎంత గొప్పది అనే దాని గురించి మీకు ముందు ముందు నేను చెప్తా. సో ఇప్పుడు ఈ మన గోవుని ఇప్పుడు మీరు చూడడానికి మీకు ఇక్కడ కావాలి, వర్కర్స్ చూసేవాళ్ళు కావాలి, వాటిని ఎట్లా సార్ మీరు ఎట్లా సమస్య? నేను ముఖ్యంగా అదే ఎక్కువ సమస్య ఉంటాను. వర్కర్ల సమస్య అనేది ఎప్పటికీ సమస్య కానే కాదు. భారతదేశంలో వర్కర్ల సమస్య లేదు, కానీ ప్రతి మనిషికి డబ్బు కావాలా, ఉద్యోగం కావాలా, ప్రతి ఒక్కరికి ఒక వర్కర్ కావాలి. కానీ మనము వెతకాల్సిన ప్లేస్లో వెతకటం లేదు. నా ఇంటి ముందు కరెంటు లేదు, పాల పోటుకపోతే పక్కింటిలో కరెంటు ఉంది ఆడిపోయి ఎదిగితే నీకు పాల దొరకదు. నేను అదేవిధంగా నీ వర్కర్లు ఎక్కడున్నారో దాని మీద 1 గంట 2 గంటలు 3 గంటలు కాన్సన్ట్రేషన్ పెడితే వర్కర్లు దొరికేస్తారు. వర్కర్ల సమస్య అయితే రానే రాదు. మీ కేవలం సమస్య అలా మీరు వెతకడంలో మీరు సెర్చ్ చేయడంలో లోపమే. ఇప్పుడు గోశాల నిర్వహించాలంటే కంపల్సరీగా కొద్దిగా గొప్ప ఆర్థిక వనరులు అవసరం ఉంటుంది తప్పకుండా. తర్వాత కొంత మనం కొత్తగా ఒక పని మొదలుపెట్టినప్పుడు సమాజం నుండి కొన్ని సమస్యలు ఎదురవుతాయి మానసికంగా. సో ఈ విధంగా మానసికంగా కానీ ఆర్థిక పరంగా కానీ మీరు అటువంటి వాటిని ఏ విధంగా ఓవర్కమ్ చేసిండ్రు? మానసిక సమస్యలు పోతాయి గోశాల ఉంటే. ఆ ఉద్దేశంతో పెడితే మానసిక సమస్యలు లేవు, మానసిక సమస్యలు పోతాయి. ఆర్థిక సమస్య అంటారా? గోవు ఒక అద్భుతమైన పరమాత్ముడు సృష్టించిండే జిరాక్స్ మిషన్, మనిషి సృష్టించిండే జిరాక్స్ మిషన్కి పరమాత్ముడు సృష్టించిండే జిరాక్స్ మిషన్కి ఏమంటే, మనిషి 1 రూపాయి నోటు జిరాక్స్లో పెడితే 10 డూప్లికేట్ నోట్లు కావాలంటే వస్తుంది, కానీ భగవంతుడు సృష్టించే జిరాక్స్ మిషన్లో 1 డూప్లికేట్ నోటు పెడితే, రూపాయిది పెడితే 100 రూపాయల నోట్లు బయటకు వస్తాయి. అంటే ఏమి నీకు పనికిరాదు అన్న గడ్డి వేస్తే నీకు పనికొచ్చే ఆహారాన్ని ఇస్తుంది, దానికి పనికొచ్చే గడ్డిని ఇస్తుంది. అంటే నీకు పనికిరాదన్న వస్తువు పనికొచ్చేటట్లు మార్చాలి. మనిషి సృష్టించిండే జిరాక్స్ మిషను నీవు పనికొచ్చేది పెడితే పనికి రాకుండా సృష్టిస్తుంది. అంత డిఫరెన్స్. కాబట్టి ఆర్థిక ఇబ్బందులు అయితే రానే రావు. ఎందుకు రావు అంటే నీకు గోవు అనేది ఒక అపురూపమైన వజ్రము. ఎగ్జాంపుల్ ఒక మాటలో చెప్పాలంటే, ఒక పెద్ద అమృతం ఉండే కొలని ఉంది, ఆ కొలనికి పోయి నీకు కావాల్సినంత అమృతం తెచ్చుకోరా అంటే ఒకడు పెద్ద బాండ్లు ఎత్తుకుపోతాడు, పెద్ద గంగాళం ఎత్తుకుపోతాడు, ఒకడు ఊరికాడిపోయి చిటికినీళ్ళు అద్దె నోట్లో పెట్టుకొని వస్తాడు. ఆ విధంగా గోవు వచ్చేసి సంపదలనిచ్చే కామధేను. ఆ గో సంపదలు నువ్వు ఎట్లా తీసుకోవాలని నువ్వు ఒక్క రోజు 1 నిమిషం దాని మీద మనసు పెడితే నిన్ను బతికిస్తుంది, నీ తరతరాల వాళ్ళని బతికిస్తుంది, ముందు తరాల వాళ్ళని వెనక తరాల వాళ్ళని మోక్షాన్నిస్తుంది. ఇది నేను చెప్పిండేది కాదు, వేదాలు ఉపనిషత్తులు ఇవన్నీ చెప్పిండేది. కాబట్టి పాతకాలం ఒక్క గోవును పెట్టి ఋషి అడవిలో ఉండి చిన్న కొట్టం వేసుకొని
ఆనందంగా బతికినవి ఎన్నో రోజులు మనకున్నాయి. అట్లాంటిది 150 గోవులు ఉంటే టౌన్లో ఉంటే మనకు ఆనందం దొరకదా, డబ్బులు దొరకదా, వాళ్ళకి అన్నీ జరిగినాయి మనకెందుకు జరుగుతూ. కానీ నువ్వు వచ్చిన గోవిచ్చిన అవుట్పుట్ని ఏ విధంగా బంగారుగా మార్చుకోవాలనే జ్ఞానం నువ్వు తెలుసుకోవాలంటే ఏం చేస్తారు సార్? ఇప్పుడు మీరు ప్రాక్టికల్గా చెప్పండి, ఇప్పుడు మనకు గోమయం నుండి గోమూత్రం నుండి మీరు దాని నుండి మనకు ఆర్థికంగా ఏ విధంగా మీరు ఇక్కడ మీ గోశాలలో ఏ విధంగా చేస్తున్నారు? మా గోశాలలో నాకు చుట్టూ 7 కొండలు ఉన్నాయి. ఈ 7 కొండలకి వర్కర్లు గోవుల్ని తీసుకెళ్తారు. 80% మేత సమస్య క్లియర్ అయిపోతుంది. ఇక్కడ మాకి గోమాత దయతో ఆంధ్రప్రదేశ్లో ఇంచుమించు ఎవరికి లేని విధంగా 40 అడుగుల్లోనే 4.5 ఇంచు నీళ్ళు పడినాయి. టిల్ టుడే ఎటువంటి కరువు వచ్చినా నీళ్ళు ఉంటాయి. ఆ నీళ్లు తాగుతుంది, అత్యంత శక్తివంతమైన గోమూత్రం ఇస్తుంది. ఆ గోమూత్రాన్ని ఏ విధంగా సేల్ చేసుకోవాలా, లీటర్ 20 రూపాయల నుంచి 200 రూపాయల లీటర్ వరకు ఏ విధంగా మార్చి సేల్ చేసుకోవాలని నీ నాలెడ్జ్ పైన పోతుంది. అదేవిధంగా గోమయాన్ని నువ్వు ఏ విధంగా పంచగవ్యాలు తయారు చేసుకోవచ్చు, జీవామృతం తయారు చేసుకోవచ్చు, ఘనజీవామృతం తయారు చేసుకోవచ్చు, సబ్బులు, పర్సనల్ కేర్, హెల్త్ కేర్, హోమ్ కేర్ ఏది కావాలన్నా తయారు చేసుకోవచ్చు. తయారు అయిన వస్తువుని మార్కెట్ను ఏ విధంగా ఒక్క మనసు పెట్టి చేసుకుంటే హ్యాపీగా అవుతుంది. పనికిరాని కెమికల్స్ దరిద్రాన్ని సులభంగా అమ్ముకునేటప్పుడు అమృతానికి సమానమైన వస్తువులు మనం అమ్ముకోలేమంటే నీ అసమర్థత కానీ గో అసమర్థత కాదు. నేను నా గోశాలలో ఈ 150 గోవుల నుంచి రోజు 2 లీటర్ల గోమూత్రాన్నే నేను రోజు పట్టిన 300 లీటర్లు నేను అమ్ముతా ఉండేది. గోమూత్రం 20 రూపాయలతో 300 × 20 ఎంత వస్తుంది? 6000 రూపాయల గోమూత్రం రోజు వస్తుంది. దాంట్లో కేవలం 10% ఖర్చైనా నాకు రోజుకి 600 వస్తుంది. గోమయం రోజుకి 2 నుంచి 3 కేజీలు 4 కేజీలు 5 కేజీల వరకు వస్తుంది. యావరేజ్ 3.5 టన్ను వస్తుంది. ఈ 3.5 టన్ను గోమాయాన్ని నేను అద్భుతమైన ఘనజీవామృతంగా తయారు చేస్తాను. ప్రతిరోజు ఘనజీవామృతం తయారు చేసే ప్రాసెస్ నిరంతరం జరుగుతూ ఉంటుంది. మనిషి శ్వాస ఏ విధంగా నిరంతరం తీసుకుంటాడో, ఆహారాన్ని ఏ విధంగా తీసుకుంటాడో, గోమూత్ర సేకరణ గోమాయాన్ని ఘనజీవామృతంగా మార్చడం చేయడం వలన ఈ ఘనజీవామృతం టన్ను నేను 21,000 రూపాయలతో అమ్ముతున్నాను. హోల్సేల్ అంటే 18,000 అమ్ముతున్నాను. సంవత్సరానికి హీనపక్షము 250 నుంచి 360 టన్నుల ఘనజీవామృతం అకార్డింగ్ సీజన్. వర్షాకాలంలో ఘనజీవామృతము పేడ ఎక్కువ వస్తుంది, ఎండాకాలంలో పేడ తక్కువ వస్తుంది. ఈ యావరేజ్ చేసుకుంటే సంవత్సరానికి 250 నుంచి 300 టన్నుల ఘనజీవామృతము నేను ఖచ్చితంగా సేల్ చేస్తా. ఈ సంవత్సరం సేల్ కాలేదన్నా నెక్స్ట్ సంవత్సరం క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. నాకు వచ్చే ఖర్చు, నాకు వచ్చే ఇన్కమ్ ఎక్కడికి టాలీ కాదు. అంటే నాకు వచ్చే ఇన్కమ్ ముందు ఖర్చు అనేది ఇంచుమించు నెగ్లిజిబుల్. అవి నీకు పర్ఫెక్ట్ అనే డీటెయిల్ ఎవిడెన్స్ కావాలంటే ఎవరికైతే శ్రద్ధ ఉండో వాళ్ళు రాండి, మీకు ప్రత్యక్షంగా నేను చూపించగలుగుతా. సార్, ఇప్పుడు మీరు ఈ ఏదైతే ఘనజీవామృతం తయారు చేస్తున్నారు ఎరువుగా గోమయాన్ని గోమూత్రంతో, సో దాన్ని మీరు ఎవరికి ఇస్తున్నారు? వారి నుండి ఇది వాడిన వారు మీకు ఎట్లా ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు? వచ్చి ఒకసారి తీసుకున్న వాళ్ళు మళ్ళీ వచ్చి తీసుకుంటున్నారు, ఎందుకంటే రైతులు కొంత అవగాహన లేకపోయి కొంత సరిగా ఉండదు కాబట్టి ఎటువంటి ఫీడ్బ్యాక్ వాళ్ళని ఉండేది? మన పెద్దల్ని శాస్త్రాల్ని నిజంగా నాలెడ్జ్ ఉండి నమ్మిన వాళ్ళైతే గోమయంతో తయారు చేసినటువంటి ఎరువులో ఫెయిల్యూర్ అనే మాట నెవర్. ఎందుకంటే తరతరాల నుంచి వేద కాలం నుంచి గోమయం గొప్పతనం తెలుసు. ఆ గోమయాన్ని మరింత శక్తివంతం చేసి రాజీవ్ దీక్షిత్ పాలేకర్ శక్తివంతం చేసి మనకి సులభమైన పద్ధతిలో అందించారు. దాంట్లో రిజల్ట్ రాదనే ప్రశ్న లేదు. ఒక్కసారి వాడినోడు రెండోసారి వాడడనే సమస్య రాదు. ఎప్పుడు రిపీటెడ్ ఎంత రేంజ్ డిమాండ్ ఉంటుందంటే ఫ్యూచర్లో కేవలం ఈ భూమి ఆంధ్రప్రదేశ్లో ఉండే భూమి ఇండియాలో ఉండే భూమిలో 5% ఆర్గానిక్ వ్యవసాయం చేసిన గో ఆధారిత వ్యవసాయం చేసిన మన గోవుల నుంచి వచ్చేది ఏమాత్రం చాలు. ఎవర్ గ్రీన్ డిమాండ్, కానీ
నువ్వు సరుకు తయారు చేసుకోలేకపోతున్నావు దాన్ని నీతో ఉందని ఎవరికి చెప్పుకోలేకపోతున్నావు కాబట్టి నీకు మార్కెట్ సమస్య వస్తది నువ్వు మార్కెట్ మీద ఒక కాన్సంట్రేట్ చెయ్యి నీకు ఈజీగా నువ్వు గోశాలని నువ్వు సాకట్లేదు గోవులు నీ తరతరాల వంశాలంతటి సాకుతాయి ఇది సత్యం ఇది నేను చెప్పేది కాదు సనాతన కాలం నుంచి ఋషులు రాజులు అంతా నిరూపణ చేసి చూపించినారు శ్రీకృష్ణ భగవాను వాళ్ళ మామ ఎవరు మన రాధా యొక్క వాళ్ళ తండ్రి ఆయనకి 60 లక్షల గోవులు ఉన్నాయి 60 లక్షల గోవులు చేశారంటే ఈయన గోవులు సాకినాడు గోవులు ఈయన సాకినాడు ఒక్కసారి ఆలోచన చేసుకోండి ఇప్పుడు ఈ గోశాలలో మీకు ఎందరు సార్ మనుషులు ఎందరు ఉన్నారు ఇప్పుడు గోశాలలో నాకు 8 మంది నుంచి 10 మంది వర్కర్లు ఉన్నారు 150 ఆవులను మొత్తం గోశాల నిర్వహించడానికి ఇప్పుడు కొత్తగా ఎవరైనా గోశాల నిర్వహించాలనుకుంటే అంటే వారు గో మీద గో మాత మీద ఉన్న ప్రేమతో కానీ గోశాల మీద ఉన్న ప్యాషన్ ఇంట్రెస్ట్తో కానీ కొంత ఆర్గానిక్ ప్రకృతి వ్యవసాయం చేసే వారికి రైతులకు ఇటువంటి ఎరువులు ఇవ్వడం ఏదో మొత్తానికి కారణాలతో గోశాల కొత్తగా నిర్వహించాలనుకుంటే వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి గోశాలను సక్సెస్ఫుల్గా రన్ చేయాలనుకుంటే గోశాలని సక్సెస్ఫుల్గా రన్ చేయాలనుకుంటే గోశాలలో ఖర్చు వస్తాదన్న భావనతో అయితే నువ్వు రన్ చేయలేవు 100కి 100% నువ్వు రూపాయి పెట్టుబడి పెడితే 100 రూపాయలు వస్తుందని నీకు నమ్మకం పర్ఫెక్ట్గా ఏర్పడితే గోశాల రన్ చేయడం నీకు పెద్ద సమస్యనే కాదు అది రూపాయి పెడితే 100 రూపాయలు వచ్చేది 100కి 100% నిజం ఒరిజినల్ పరమాత్ముడు తయారు చేసిన జిరాక్స్ మిషన్ అని నేను చెప్పిన నువ్వు డూప్లికేట్ పెడితే ఒరిజినల్ ఇస్తుంది గ్యారంటీ గోమయము గోమూత్రంతో 300 రకాల రోగాలు పోతాయని మనకు తెలుసు క్యాన్సర్లు పోతాయని తెలుసు దాన్ని వాడే విధానం తెలుసుకోనికి నీకు నమ్మకము ధైర్యం లేదు మీరు డైలీ మీ రొటీన్ ఎట్లుంటే సార్ గోశాలకు మీరు అంటే డైలీ వస్తారా ఏ విధంగా నాది ఒరిజినల్గా మా తాత ముత్తాతల కాలం నుంచి నాది బంగారు వ్యాపారం కానీ నన్ను భగవంతుడు అనుకోకుండా దీంట్లోకి త్వరణ చేస్తాడు అట్లనే బంగారు నేను వదిలే నేను బంగారు ఇది కేవలం ఒక ఆట మాదిరి వచ్చిపోతానే తప్ప దీని మీద ఏమి సీరియస్ టెన్షన్ లేదు నా బంగారు వ్యాపారం కూడా ఆట మాదిరి ఆడతా నేను పొద్దున్నే 5, 5:30కి లేస్తా కొన్ని మినిమం ఎక్సర్సైజులు నేను చేసుకుంటా వ్యాయామం చేసుకుంటా 7, 7:30కి మొహం కడుక్కొని ధ్యానం అంతా ముగించుకొని గోశాలకు వచ్చి 8:30 వరకు ఏం కావాలా ఏం ఉండా ఏం లేదని ఒకసారి చెక్ చేసుకుంటా 8:39కి ఇక్కడ పాలు తీసుకుపోతాను పూజకు కావాల్సిన పూలు తీసుకుపోతాను చెట్ల పరిస్థితి నీళ్ళు పెట్టాలా కొమ్మలు కట్ చేయాలా చూసుకుంటాను వెళ్ళిపోతా మళ్ళీ 12 గంటలకి మా ఫ్రెండ్తో పాటు టీ తాగేకి వస్తాం ఆ టీ తాగేస్తాం టీ తాగి అక్కడి నుంచి గోశాల పర్లంగే కాబట్టి ఇంకోసారి ఒకసారి అట్లా విజిట్ చేసుకుంటానో వెళ్ళిపోతా సాయంత్రం 4 గంటలకి గోవులు వచ్చే టైంలో మళ్ళీ నేను గోశాలకు వస్తాను ఒక అరగంట స్పెండ్ చేసి ఇక్కడ వాతావరణాన్ని ఎంజాయ్ చేసి ఆనందంగా సంతోషంగా ప్రశాంతత నా మనసులో ఎక్కడో మూలలో ఉన్న టెన్షన్లు బాధల్ని అనారోగ్యాన్ని పోగొట్టుకొని హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతా ఆఫ్టర్ 6:30 ఎప్పుడూ నాకు గోశాలలో హ్యాపీ ఆనందమే తప్ప ఏ విధమైనటువంటి మానసిక టెన్షన్లు కానీ ఆ టెన్షన్లు అంటే ఏటో తెలియని పరిస్థితిలో ఉన్నా సో ఇది మనకు గంగాధర్ గారు చెప్పేది గోశాల నిర్వహించాలనుకున్న ఆల్రెడీ గోశాల నిర్వహిస్తున్న వారు కంపల్సరీగా గోశాల నిర్వహణ అంటే కొంత ఆర్థిక వనరులు అనేది అవసరమైతే ఆ ఆర్థిక వనరులను సమకూర్చుకోవడం అనేది మన అవగాహన మీద ఆధారపడి ఉంటుంది అంటే మనం గో నుండి వచ్చిన గోమూత్రాన్ని గోమయాన్ని ఎరువుగా మార్చి మనం చుట్టుపక్కల ఉన్న రైతులకు ఇవ్వడం ద్వారా మనం కొంత ఆర్థికంగా లబ్ధి పొందవచ్చు ముఖ్యంగా వీటన్నిటికంటే ముఖ్య విషయం మీరు చెప్పేది మనకు దీని మీద గోమాత మీద ప్రేమ ఒక బిగ్ డ్రీము ఒక గొప్ప ఆలోచన గొప్ప టార్గెట్ ఒక మంచి ఉద్దేశము ఇవన్నీ ఉన్నప్పుడు ఈ గోశాల నిర్వహించడంలో వచ్చే సమస్యలు అనేవి చాలా చిన్నవి అవి పెద్ద సమస్యలే కావు కాబట్టి మీరు ఆల్రెడీ గోశాల నిర్వహిస్తూ అనేక ఇబ్బందులు పడుతున్నవారు కానీ కొత్తగా గోశాల నిర్వహించాలనుకున్నవారు కానీ మీరు ఇటువంటి ఈ విధంగా ఆర్థిక వనరులను పొందుతూ మీ గోశాలను సక్సెస్ఫుల్గా గంగాధర్ గారు ఏ విధంగా నిర్వహిస్తున్నారో అంతకంటే ఇంకా బాగా నిర్వహించవచ్చు వీరి అనుభవాలు మనకు అవే తెలియజేస్తున్నాయి నమస్తే సార్.